Hi friends, welcome to AVN Concepts. DCX Systems Limited IPO ki raabothundi kada, aa IPO gurinchi ee video lo discuss cheyabothunnanu. Munduga company gurinchi chusukunte, DCX Systems company subsystem lu mariyu cable harness la tayarilo Bharatadeshapu pramukha tayaridarulalo okatiga undi. December 2021 natiki chusukunte ee company ki Israel, America, Korea అండ్ ఇండియాతో కలుపుకొని టోటల్గా 26 కస్టమర్స్ ఉన్నారు. 2019-20 కంపెనీ యొక్క ఆదాయం 449 crores. 2021-22లో 56.64% పెరిగి 1102 crores కి చేరుకుంది. కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ మార్చి 2020 నాటికి 1941 crores గా ఉంది. ఇది మార్చి 31st 2022 నాటికి 2369 crores కి పెరిగింది. ఇక ఐపీఓ డీటెయిల్స్కి వస్తే కనుక ఇది బుక్ బిల్ టైప్ ఐపీఓ అన్నమాట. ఈ ఐపీఓ అక్టోబర్ 31st ఓపెన్ అయ్యి నవంబర్ 2 క్లోజ్ అవ్వబోతుంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఇష్యూ ప్రైస్ 197 to 207, లాట్ సైజు 72 షేర్స్. ఒక లాట్కి అప్లై చేసిన తర్వాత అక్కడ నుంచి మల్టిపుల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 1 లాట్కి మ్యాక్సిమం 30 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు యాజ్ ఎ రిటైల్ షేర్ హోల్డర్. ఒక లాట్కి అప్లై చేయాలి అంటే మనకి 14,904 రూపీస్ అవసరం పడతాయి. ఇష్యూ సైజు 500 క్రోర్స్, ఫ్రెష్ ఇష్యూ 400 క్రోర్స్. అంటే ఈ మొత్తం కూడా కంపెనీకి వెళ్తుంది. ఓఎఫ్ఎస్ 100 క్రోర్స్, అంటే ప్రమోటర్స్ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని సెల్ చేస్తున్నారన్నమాట. లిస్టింగ్ ఎట్ బోత్ ఎన్ఎస్సీ అండ్ బిఎస్సి. ఇష్యూ ప్రియారిటీ చూసుకుంటే కనుక క్యూఐబిస్కి 75%, ఎల్ఐఎస్కి 15%, రిటైలర్స్కి 10% ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ నవంబర్ 7, రీఫండ్ వచ్చేసి నవంబర్ 9, క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ నవంబర్ 10, లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 11. ఇవైతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వబోతున్నాయి అన్నమాట ఈ కంపెనీ షేర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐపీఓకి అప్లై చేసే ముందు ఆర్హెచ్పిని చదివిన తర్వాత మీ యొక్క డిసిషన్ని తీసుకోండి, ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా వద్దా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు ఐపీఓకి ఎలా అప్లై చేయాలో తెలియకపోతే, నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందన్నమాట ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్. ఓకే మీరైతే ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్లో ఆ వీడియోని ఉంచుతాను, తప్పకుండా చూడండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.